ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ హీరోలు దర్శకుల బృందం వెళ్ళి చర్చలు జరిపివచ్చిన సంగతి తెలిసిందే చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన టికెట్ల విషయంలో ఉన్న సమస్యలకు శుభం కార్డు పడినట్లేనని పేర్కొన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే హీరోల బృందం మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీడియాకు కొన్ని వీడియోలు విడుదలయ్యాయి అందులో మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి వేడుకుంటున్నట్లు ఉన్న వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉండగా తాజాగా చాలామంది దర్శక నిర్మాతలు ఆ వీడియోను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ఒక ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్ళి అలా చేయడం నచ్చడం లేదని చాలామంది దర్శక నిర్మాతలు పేర్కొన్నారు ఆయన వెంట వెళ్ళిన వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదని ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి కోటాల శివ లాంటి పెద్దవారు వెళ్ళి అక్కడ అడుక్కునే పరిస్థితిలో ఉండడం అనేది బాధగా ఉందని చాలామంది దర్శక నిర్మాతలు దీనిపై స్పందిస్తున్నారు మరికొంతమంది ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవిని తీవ్రంగా విమర్శిస్తున్నారు అయితే తాజాగా ఇదే విషయంపై ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి అన్నయ్య తగ్గారు అంటే అది చేతకానితనం కాదు ముందు అది గుర్తుపెట్టుకోండి ఆయన తగ్గారు అంటే అది కేవలం సినిమా పరిశ్రమ కొరకే అందులో ఆయనకు ఎలాంటి లాభము లేదు మన చిత్ర పరిశ్రమ కోసం వేడుకునేందుకు కూడా సిద్ధమయ్యారంటే అన్నయ్య లాంటి సినీ పెద్ద మన ఇండస్ట్రీలో ఉండడం మనం ఒక అదృష్టంగా భావించాలి అంటూ శ్రీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు